శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్కృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. వీడియోలో ఒక విషయం ఏంటంటే, కని విని ఎరుగని అదృష్టం అనేది కూడా ఈ ప్లవనామ సంవత్సరంలో కొన్ని తేదీలను అదృష్టము అంటే కొన్ని తేదీలలో జన్మించినటువంటి వారికి అదృష్టం అనేది కూడా వరించనుంది. వీలైతే ఒక నోట్బుక్ తీసుకొని ఒక డైరీ లాంటిది ఏదైనా తీసుకొని నేను చెప్పిన విషయాన్ని మీరు రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నటువంటి తేదీలలో జన్మించిన వారు పోయిన సంవత్సరము ఈ సంవత్సరాన్ని కంపేర్ చేసి చూడండి. పోయిన సంవత్సరంలో మీరు ఆస్తులు అమ్ముకున్నారా కొనుక్కున్నారా ఏమి చేయలేదా, ఈ సంవత్సరం ఆస్తులు కొంటున్నారా ఉన్న ఆస్తులను అమ్ముకున్నారా ఏమి చేయలేదా, మధ్యస్థంగానే ఉన్నారా, ఇలాగా ప్రతి తేదీలో పుట్టినటువంటి వారు ఒక్కసారి కంపేర్ చేసుకొని చూడండి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ ప్లవనామ సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి తేదీల్లో కనుక మీరు పుట్టినట్టయితే ఫస్ట్ కొండంత ధైర్యాన్ని సమకూర్చుకుంటారు, అంతే కదండి. మనం ధైర్యం లేకపోతే ముందుకు ఎలా నడుస్తాం, ధైర్యం తెచ్చుకుంటారు, కొండంత ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఈ సంవత్సరంలోనే అఖండ సిరి సంపదలను కూడా పొందుతారు. ఇది 100% నిజమండి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఒక ప్రభావం ఉంటుంది, ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరానికి కొన్ని కొన్ని తేదీలలో జన్మించినటువంటి వారు అదృష్టవంతులు అవుతారు. చాలామంది చెప్తారు, మరి దీన్ని నేను ఎలా స్వీకరించాను, ఎలా తీసుకోగలిగాను, ఈ తేదీలలో పుట్టిన వారు ఈ సంవత్సరం మనకున్నటువంటి ఈ తెలుగు నామ సంవత్సరం 60 అయినప్పటికీ ఈ 60 సంవత్సరాలు మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటాయండి, మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. అయితే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పటి వరకు ఎవరికి ఏ సంవత్సరం బాగా కలిసి వస్తుంది, ఏ తేదీలలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా కలిసి వస్తుంది అది నేను పరిశీలన చేశాను. కొంతమంది నా దగ్గరకు వచ్చారు, వచ్చి వాళ్ళ విషయాలని నాతో షేర్ చేసుకుంటారు. సార్, నాకు ఈ సంవత్సరంలో నాకు ఉద్యోగం వచ్చింది, ఈ సంవత్సరంలోనే నాకు నా పిల్లవాడు జన్మించాడు, ఈ సంవత్సరంలోనే నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు. వాటిని నేను ఈజీగా తీసుకొని ఇలా విని అలా పడేసేది కాదండి. ఓహో, ఇతనికి ఇంత ఎందుకు వచ్చింది అని మొత్తం నేను డేటా సేవ్ చేసుకుంటాను. 25 సంవత్సరాల నుండి నేను పడిన కష్టానికి ప్రతిఫలం మీ జీవితం బాగుపడబోతుందండి. 25 సంవత్సరాల నుండి కష్టపడింది ఆషాఢమాసిగా కష్టపడలేదండి, చాలా ఎక్కువగా కష్టపడ్డాను ఈ యొక్క శాస్త్రాన్ని పరిశోధన చేసినప్పుడు. ఈ పరిశోధన చేసినప్పుడు చాలా వరకు నాకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది ఎందుకండి, మీరు బాగుపడడానికే. కొంతమంది నా దగ్గరకు వస్తారు, ఇతను బాగుపడ్డారని ఆ సంవత్సరం నాకు చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఈ సంవత్సరంలోనే నేను నా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నానని కొంతమంది, ఈ సంవత్సరంలోనే మా పిల్లవాడికి యాక్సిడెంట్ అయి చనిపోయాడని కొంతమంది, ఈ సంవత్సరంలోనే నేను ఉన్న భూములు అన్నీ కూడా వేలంపాట వేశానని కొంతమంది, ఈ సంవత్సరంలోనే నా కార్ యాక్సిడెంట్ జరిగిందని కొంతమంది. అంటే ఒక్కొక్క సంవత్సరం ఇప్పుడు మీరు నా దగ్గరకు వస్తారండి, మిమ్మల్ని మాట్లాడే టైం నాకు ఇవ్వాలా వద్దా, మీకు ఖచ్చితంగా ఇవ్వాలండి. మీ బాధ చెప్పుకోవాలి నాకు ఫస్ట్, మీ బాధ అన్నీ కూడా అంటే నాకు తెలుస్తుంది, దీంతో జాతకంలో అన్ని విధాలుగా మనకు తెలుస్తుంది. కానీ ఏంటంటే, మీరు ఓపెన్గా చెప్పడం ద్వారా ఆ బాధను మీరు సగం బయటకు వదిలిపెట్టేస్తారు. మీరు వినేవాళ్ళు మన వెల్వేసరు వింటున్నారంటే మన బాధలని చెప్పుకుంటాం. అదే మనం చెప్తుంటే అతను ఫోన్ మాట్లాడడం కానీ చెవులో పుల్లలు పెట్టుకొని తిప్పడం కానీ అటు ఇటు మాట్లాడడం చేస్తే అతను చెప్పేవాడు చెప్పడు. విని అంటే నువ్వు చెప్పే బాధను మనం మీరు వినే వ్యక్తి కనుక ఉన్నట్టయితే మనం ఇంకా 4 విషయాలు ఎక్కువ చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఈ సమస్యలన్నీ నేను వింటానండి, మీ సమస్యలను మీరు చెప్పిన సమస్యలన్నీ వింటూనే ఉంటాను. విని నోట్బుక్లో నేను ఫైల్ డేటా తయారు చేసి పక్కన పెట్టుకుంటాను.
ఈ సంవత్సరం ఇతనికి బాగా కలిసి వచ్చింది, ఈ సంవత్సరం ఈ ఉగాది నామ సంవత్సరంలో, ఈ ఫ్లవనామ సంవత్సరం, ఈ శార్వరి నామ సంవత్సరం, ఈ విధంగా ఈ సంవత్సరాలు ఇలా కలిసి వచ్చాయి, వీరికి నష్టపోయారు, ఇవన్నీ కూడా నేను డాటా సేవ్ చేసుకుని దాంట్లో ఫిల్టర్ చేసి ఏ తేదీలలో పుట్టినవారు, ఏ రాశులలో పుట్టిన వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే 1, 10, 19, 28 ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వారికి ఈ ఫ్లవనామ సంవత్సరం అనేది కూడా వారిని అదృష్టవంతులను చేయబోతుంది, అపర కుబేరులను చేయబోతుంది. నోట్ చేసుకోండి పాయింట్, ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. పోయిన సంవత్సరానికి, ఈ సంవత్సరానికి, ముందు సంవత్సరానికి మరి తేడా ఏంటి అనేది కూడా మీరే నాకు ఫోన్ చేసి చెప్పాలి. ఈ సంవత్సరం గడిచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్కి మరి ఆ పోయిన సంవత్సరానికి, ఈ సంవత్సరానికి, ముందు సంవత్సరానికి తేడా ఏంటో చెప్పాలి మాకు. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ సంవత్సరంలోనే ఈ తేదీలలో పుట్టినటువంటి వారు న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోండి. 8 సంవత్సరాలు తిరిగిలేని రాజయోగం వినండి, ఇది 100% మీకు తెలియజేస్తున్నాను. డబ్బు బాగా సంపాదించినప్పుడే ఇల్లు కొనుక్కోండి, కారు కొనుక్కోండి, పొలాలు కొనుక్కోండి, స్థలాలు కొనుక్కోండి, వివాహం చేసుకోండి. చెప్తున్నానండి, ఒక ఉదాహరణ చెప్తున్నాను. అదే నీ దగ్గర డబ్బే లేదు, నీ దగ్గర నయా పైసా లేదు, ఇల్లు కొనుక్కుంటావా, కారు కొనుక్కుంటావా, పొలం కొనుక్కుంటావా? మరి ఇవన్నీ కొనుక్కుంటే 70 కంచెలు వస్తుంది మీకు, అప్పు తీసుకొస్తావు, మరి అప్పును తీర్చాలి కదా. పుట్టలు పెరిగినట్టు పెరుగుతున్నాయి ఈరోజు ఇంట్రెస్ట్, 10 రూపాయలు, 12 రూపాయలు, 15 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంతంత ఇంట్రెస్ట్ పెట్టి ఇల్లు కట్టుకోవడం అవసరమా, కారు కొనుక్కోవడం అవసరమా, పొలాలు కొనుక్కోవడం అవసరమా, స్థలాలు కొనుక్కోవడం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. అంటే మనకు అదృష్టం ఉన్నప్పుడే మనం ఇదంతా చేయాలి. ఈ సంవత్సరంలో మీరు అన్నీ సజావుగా చేస్తారండి, డబ్బు ధన సంపాదన పెరుగుతుంది, పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు, జీవనాన్ని మంచి చక్కగా కొనసాగిస్తారండి. 1, 10, 19, 28 చదువుకునే పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది, చదువు అయిపోయిన వారికి ఉద్యోగం దొరుకుతుంది, వ్యాపారాలు చేసేవారికి ఉన్నత వ్యాపారాలకు అనుకూలత లభిస్తుంది. మరి 1, 10, 19, 28 పుట్టిన వారికి ఈ ఫ్లవనామ సంవత్సరం మీవల్ని జీవన విధానంలో ఒక గొప్ప మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నెక్స్ట్ 4, 13, 22, 31 4, 13, 22, 31 ఈ 4వ సంఖ్యలో పుట్టినటువంటి సిరీస్లో పుట్టినటువంటి వారు మొత్తం కూడా అదృష్టవంతుడే. ఆకస్మికంగా ధనయోగం, అదృష్టవంతులు అవుతారు. ఒక చిన్న విషయం అండి, ఒక అమీర్పేటలో ఎస్ఆర్ నగర్, జస్ట్ నాకు ఐడియా లేదు, ఎస్ఆర్ నగర్ ఇది జరిగి 8 సంవత్సరాలుగా వస్తుంది. ఒక అతనికి నేను కరెక్షన్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి, వాళ్ళ ముత్తాతల నుండి వాళ్ళ తండ్రి ఆస్తులు రావాలి, ఆ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ కొడుకు ఈ కేసును ఫాలో చేస్తున్నాడు, అంటే లాయర్తో మాట్లాడి చేపిస్తున్నాడు. తినడానికి, భోజనానికి తిండి లేదు, 3 పూటలు తింటే ఖర్చు అవుతుందని 2 పూటలు ఆ రేషన్ బియ్యం పెట్టుకొని తింటున్నారు. ఒక చిన్న అద్దె హౌజ్లో ఉంటున్నాడు, అది కూడా 4,000 రూపాయలు రెంట్ కట్టుకుంటూ అటు లాయర్కు ఇస్తూ కోట్ల చుట్టూ తిరుగుతూ పిల్లలను ఒక మామూలు పాఠశాలలో, గవర్నమెంట్కి సంబంధించిన స్కూళ్ళలో చదివించుకుంటూ జీవనం వెళ్ళదీస్తున్నారు. వీళ్ళ కోర్టు కేసు ఏంటంటే 1,400 గజాలు అమీర్పేట సెంటర్లో అతనికి, అంటే ఎస్ఆర్ నగర్లో ఆ సర్కిల్ ప్రాంతం, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, యూసఫ్ కూడా ఈ ప్రాంతంలో ఉంది అతనికి. అంటే పర్టికులర్గా నాకు తెలియదు, అది అతను చెప్పాడు నాకు, ఈ ప్రాంతంలో ఉంది సార్, మాకు ఆ ల్యాండ్ కనుక వస్తే నేను మీకు దక్షిణ ఇచ్చుకుంటాను సార్, మీకు ఏదైనా కానీ అని చెప్పేసి, తప్పకుండా వచ్చే విధంగా చేస్తాను, నీకు 100% వస్తుంది. ఆ లాయర్ కూడా ఏం చేశాడంటే ఇతని దగ్గర పెట్టుబడి లేదని, వచ్చిన దానిలో 20% ఇస్తే, 30% ఇస్తే చేస్తానంటే తీసుకోండి సార్ అని చెప్పారు. ఆ 1,400 గజాల జాగకి, ఆ ల్యాండ్కి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతని అదృష్టం అనేది కూడా ఆ సంవత్సరానికి అతనికి అదృష్టం కలిసి వచ్చిందండి. ఎవరు వెనక సపోర్ట్ లేకుండా, ఎవరు లేకుండా అతని మీదనే కోర్టు అతనికి ఈ ల్యాండ్ ఇతంది అనేసి, ఎంత పెద్ద రాజకీయం పలుకుబడి మినిస్టర్ హోదా సైతం అసలు వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇమీడియట్గా అతనికి ల్యాండ్ వచ్చేసింది, బిల్డర్స్ అంతా తన ఇంటి ముందుకు దిగారు. ఈ ఫ్లాట్లో నీ మొత్తం, నీ ల్యాండ్స్ మొత్తం నేను తీసుకొని నేను కోట్లు ఇస్తానని చెప్పేసి అగ్రిమెంట్ తీసుకున్నారు. అతనికి వచ్చిన అమౌంట్ చెప్తే కళ్ళు దొరికింద పెడతారు, 38 కోట్లు వచ్చాయి. 38 కోట్లు అంటే అతని జీవితం ఇక
ఎంత గొప్పగా మారిందో ఒకసారి చూడండి. అంటే అదృష్టం అండి, అదృష్టం ఖచ్చితంగా ఇలాంటి అదృష్టం కలుగుతుందండి. కోర్టు కేసులలో మీకు ఏదైనా ఆస్తులు ఉంటే ఒకసారి నన్ను వచ్చే కలిసే ప్రయత్నం చేయండి. మీ వైపు వచ్చే విధంగా నేను చేస్తాను. అది న్యాయంగా ఉంటే మాత్రమే రండి, అన్యాయంగా మాత్రం నేనేది చేయలేను. అది కాదు. అయినా నన్ను నమ్ముకొని వచ్చిన వారికి మాత్రం నేను ఎప్పుడూ అన్యాయం చేయనండి, మీకు మంచి చేస్తాను. ఈ ఫ్లవనవ సంవత్సరంలో 6, 15, 24 తేదీలలో పుట్టిన వారు కూడా చాలా చాలా అదృష్టంగా ఉంది. ఈ 6, 15, 24 తేదీ జీవిత కాలం కూడా మీరు బాగుపడతారండి. ఈ ఫ్లవనవ సంవత్సరం 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు దానిక మీకు తిరుగులేని రాజయోగాన్ని కూడా మీకు తప్పకుండా తీసుకొచ్చి పడుతుంది. చివరిగా 9, 18, 27 ఈ 9, 18, 27 తేదీలలో పుట్టిన వారు కూడా ఈ ఫ్లవనవ సంవత్సరం నుండి కొండంత ధైర్యాన్ని అపర సంపదను సిరి సంపదలను కూడా వీరు సొంతం చేసుకోబోతున్నారు. 1, 10, 19, 28, 4, 13, 22, 31 6, 15, 24, 9, 18, 27 ఈ తేదీలలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరంలో ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని నేను సరి చేస్తాను. మీ జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండే విధంగా నేను 100% మీకు చేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.